నమస్తే, నా పేరు రామకృష్ణ, మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ప్రస్తుతం మనం వచ్చేసి ఏలూరు దగ్గర ఉన్నటువంటి పెదవేగి మండలంలో ఉన్నాం. ఇక్కడ హరివిల్లు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సోలార్ డ్రయర్స్ అయితే మన పక్కన ఉన్నాయి కదా, వీటిని ఉపయోగించి గతంలో రైతులు రేట్ లేనప్పుడు పారబోసినటువంటి పనులని ఇప్పుడు వీటిలో పెట్టి డ్రై చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం అయితే పొందుతున్నారు. ఇప్పుడు ఈ సోలార్ డ్రయర్స్ ను ఉపయోగించి మనం పండించేటువంటి ఏ పంటనైనా సరే డ్రై చేయడానికి అవకాశం ఉన్నటువంటి అన్నింటినీ కూడా డ్రై చేసుకోవడం ద్వారా రైతుకు అదనపు ఆదాయం వాల్యూ యాడ్ చేసి సేల్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఈ సోలార్ డ్రయర్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఎఫ్పిఓ కంపెనీ సిఇఓ గాంధీ గారు చెప్తున్నారు. ఈ సోలార్ డ్రైవ్స్ ఉపయోగించి వాళ్ళు ఎటువంటి ఫ్రూట్స్ డ్రై చేస్తున్నారు, దానివల్ల అదనపు ఆదాయం ఏ విధంగా పొందుతున్నారు, రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాలు కూడా మనం గాంధీ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే ఈ సోలార్ డ్రైవర్ సప్లై చేస్తున్నటువంటి కంపెనీ ప్రతినిధి కూడా మనతో ఉన్నారు, లక్ష్మణ్ గారు. ఆయన అడిగి అసలు ఈ డ్రైవర్స్ ఎంత పడతాయి, వీటిని తీసుకున్న తర్వాత వీటిలో డ్రై చేసినటువంటి ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి, వీళ్ళ దగ్గర బైబ్యాక్ కూడా ఉందంటున్నారు, ఏ విధంగా బైబ్యాక్ చేస్తారు అనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తుంటే కనుక తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అవైలబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. మనం ఈ సోలార్ డ్రైవర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఎఫ్పిఓ ప్రమోటర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. అసలు ఎఫ్పిఓ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఎట్లా స్టార్ట్ చేశారో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. శ్రీనివాస్ గారు ఒక రెండు ముక్కల్లో అసలు మీరు ఈ ఎఫ్పిఓని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారో ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్పండి. నా పేరు శ్రీనివాస్ చేకూరి, నేను ఫౌండర్ చైర్మన్ గ్రామోదయ ట్రస్ట్. ఈ గ్రామోదయ ట్రస్ట్ నాబార్డు వారి సహకారంలో ఈ ఏలూరు జిల్లాలో ఎఫ్పిఓల్ని మేము ప్రమోట్ చేస్తున్నాము. ఈ హరివిల్లు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనేది లెమన్ ఫార్మర్స్ తోటి పనిచేస్తూ ఉంది. ఇది పెదవేగి మండలంలో నాబార్డు వారి సహకారంతో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ చిన్న సన్నకారు లెమన్ ఫార్మర్స్ని వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని మంచి ధరకి కొని ఈ సోలార్ డ్రైయర్ ద్వారా డీహైడ్రేటెడ్ మ్యాంగో ఉత్పత్తులను చేసి మన రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ లిమిటెడ్ ఇండోర్ వారితోటి మేము ఒప్పందం చేసుకోవడం జరిగింది. సోలార్ డ్రైయర్ టెక్నాలజీ కూడా రహేజ సోలార్ వారే మాకు అందజేయటం జరిగింది. అదేవిధంగా బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా ఈ కంపెనీ ద్వారానే ఇవ్వటం జరిగింది. దీనివల్ల రైతులకి, నిమ్మ రైతులకి మంచి ధర కలుగుతున్నది, లోకల్గా ఉన్నటువంటి స్థానిక మహిళలకి ఉపాధి కూడా కలుగుతున్నది. ఎఫ్పిఓ ఈ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా స్థానికంగా ఉపాధి పొందటమే కాకుండా రైతులకు మంచి ధరని ఇచ్చి రైతుల్ని ప్రోత్సాహం చేయడం జరుగుతుంది. ఈ ఈ టెక్నాలజీ మాకు అందించి అదేవిధంగా బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా ఇచ్చినటువంటి రహేజ సోలార్ వారికి కృతజ్ఞతలుతూ ఈ ఎఫ్పిఓని ప్రమోట్ చేయడానికి సహకరించినటువంటి నాబార్డు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. శ్రీనివాస్ గారు, మీరు ఈ ట్రస్ట్ ద్వారా ఈ రైతులను కానీ లేకపోతే ఈ పల్లెటూరులో ఉండేటువంటి ఉమెన్స్ ని మీరు జీవనోపాధి కల్పిస్తూ ఈ ఎఫ్పిఓని ప్రమోట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇప్పుడు మనం ఈ ఎఫ్పిఓ ద్వారా వీళ్ళు నిమ్మన ఎట్లా అయితే డ్రై చేస్తున్నారు అనేది దీనికి సంబంధించి సిఇఓ గాంధీ గారిని అడిగిన విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఎఫ్పిఓ కంపెనీ సిఇఓ గాంధీ గారు ఉన్నారు, ఈ సోలార్ డ్రైవ్స్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, వీటి వల్ల వీళ్ళకి కలుగుతున్న ప్రయోజనం ఏంటో తెలుసుకుందాం. గాంధీ గారు నమస్తే. నమస్తే సార్. గాంధీ గారు, ఇప్పుడు మీరు ఈ నిమ్మకాయలు అయితే కనుక ఇక్కడ డ్రై చేస్తున్నారు కదా, ఎప్పటి నుంచి ఈ కంపెనీ స్టార్ట్ చేశారు, ఈ డ్రై చేసే ప్రాసెస్ ఏంటి కొంచెం వివరంగా చెప్తారా? సార్, ఈ కంపెనీ అనేది సార్ మా శ్రీనివాస్ గారు విజయవాడలో ఒక మీటింగ్ జరిగింది సార్, రహేజ సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళది. చేకూరు శ్రీనివాస్ గారు ఈ కంపెనీకి సంబంధించిన ఫౌండర్ సార్. ఓకే. ఆయన గ్రామోదయ ట్రస్ట్ నాబార్డు సహకారంతో నడపగలుగుతున్నారు. నేను ఆ కంపెనీకి సిఇఓని, గాంధీని. అయితే విజయవాడ రైజ సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం వల్ల మా శ్రీనివాస్ గారు అక్కడికి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కాస్ట్, ఈ బెనిఫిట్, ఈ సోలార్ డ్రైవర్ గురించి తెలుసుకున్నారు. వచ్చి నాతో డిస్కషన్ చేశారండి. చేసిన తర్వాత మేము దీన్ని అగ్రీ చేసి తీసుకోవటం జరిగిందండి. హండ్రెడ్ కేజీస్ కెపాసిటీ అండి. ఓకే. హండ్రెడ్ కేజీస్ పెడితే ఎన్ని రోజులకు డ్రై చేస్తుందండి నిమ్మకాయ చూసుకుని? ఈ హండ్రెడ్ కేజీస్ కెపాసిటీలో వచ్చేసి 15 జల్లెళ్ళు ఉంటాయి. అదేమవుతుంది అంటే సార్, ఒక రోజు కట్ చేసి పెట్టిన తర్వాత 3 నుంచి 4 డేస్ డ్రై అవుతుందండి. ఓకే. అంటే మొక్కలు కంపల్సరీ ఈ విధంగా స్లైసెస్ చేసి కట్ చేయాలి సార్? ఓకే. కట్ చేసి పెట్టాలి. పెట్టిన తర్వాత 3 నుంచి 4 రోజులు అంటే సన్లైట్ ని బట్టి డ్రై అవుతుంది సార్? ఓకే. మొత్తం మీరు ఎన్ని డ్రైయర్స్ పెట్టుకున్నారు, అంత ఎంత కెపాసిటీతో ఇక్కడ డ్రై చేయగలుగుతున్నారు? ఇక్కడ సార్ 7 డ్రైయర్స్ పెట్టామండి, 700 కేజీస్ కెపాసిటీ సార్. ఓకే. ఒకసారి మొత్తం 700 కేజీస్ పెడితే 3-4 రోజులకి మొత్తం డ్రై అయ్యి, మొత్తం డ్రై చేసిన తర్వాత ఎంత బయటకు వస్తుంది? 70 కేజీస్ వస్తుంది. అసలు ఇప్పుడు మామూలుగా నిమ్మకాయల పైన అమ్ముకోవటానికి ఇలా డ్రై చేసి అమ్మటానికి ఏం డిఫరెన్స్ ఏంటి అంటే, నిమ్మకాయల పరంగా అమ్ముకోవాలంటే సార్ రైతులకి ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర ఉండట్లేదు సార్. ఇది
వాళ్ళకి కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కానీ కూల్ పని చేసే ఆ వ్యక్తికి కూల్ పని ఇచ్చే ఛార్జ్ కానీ రావట్లేదండి. మన డ్రైవర్ పెట్టడం వల్ల ఏంటంటే సార్ మినిమం కాస్ట్ ఇస్తున్నామండి, దానికి మార్కెట్ తో సంబంధం లేకోకుండా. అందువల్ల రైతులకు బాగా ఉపయోగపడుతుంది సార్. ఓకే, ఇప్పుడు మీరు 100 కేజీలు డ్రై చేస్తే ఎంత బయటకు వస్తుంది? 100 కేజీలు డ్రై చేస్తే సార్ 10 కేజీలు బయటకు వస్తుంది. 10% అయితే అవుతుంది సార్. ఇప్పుడు మీరు కేజీ ఎంత పెట్టుకుంటారు, మరి డ్రై చేసిన దాన్ని ఎంత అమ్ముతారు? అంటే సార్ ఇది మనకి రావచ్చేసరికి ఏమవుతుంది అంటే పచ్చి మార్కెట్ కదా సార్ ఇది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న రేట్ అయితే సార్ 10 నుంచి 8 రూపాయల మధ్యలో నడుస్తుంది సార్. రైతుల దగ్గర తీసుకోవాలి. మళ్ళీ మరి దాన్ని డ్రై చేసిన తర్వాత 10 కేజీలు, సపోజ్ 100 కేజీలు తీసుకున్నారంటే 10 కేజీలు వస్తుంది సార్. దాన్ని అమ్ముకోవటం ఎట్లా అసలు? ముందు మనకి ఏంటంటే సార్ మనకి సోలార్ రైస్ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళే మనకి మన దగ్గర నుంచి బైబ్యాక్ తీసుకుంటున్నారు. వాళ్ళే కొంటారు, వాళ్ళే బైబ్యాక్ తీసుకుంటారు. మనం ఇక్కడ అమ్ముకోవటానికి లేదా అంటే బయట అయినా అమ్ముకోవచ్చు సార్. మార్కెటింగ్ పరంగా మనకి బయట ట్రై చేశాం సార్. ఎక్కడ ఎక్కడ ఉపయోగిస్తారు ఏంటో అని మనకు అంత ఐడియా లేదు. వీళ్ళు కొంటున్నారు కాబట్టి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్ మనకి ఇచ్చేటప్పుడు వీళ్ళు ఒక కమిట్మెంట్ ఇచ్చారు సార్, 360 వరకు హైయెస్ట్ కాస్ట్ ఇస్తామని కేజీకి. కేజీకి ఇది నడిపే విధానం బట్టి దీంట్లో ఉన్న క్వాలిటీని బట్టి మనకి ఇంకా 370-380 రూపీస్ కూడా ఇచ్చే ఇచ్చారు సార్ మనకి. మీరు ఇప్పుడు దీన్ని వచ్చేసి కేజీ 10 రూపాయలు అట్లా పడుతుంది అంటున్నారు. అంటే ఒక 100 కేజీలు తీసుకోవాలంటే 1000 రూపాయలు పడుతుంది. మీరు దాన్ని డ్రై చేస్తే 10 కేజీలు వస్తుంది. దాన్ని మీరు వాళ్ళకి అమ్ముకుంటే కనుక దాదాపుగా 3500 వస్తుంది. మరి దీన్ని కట్ చేయిస్తున్నారు లోపల డ్రై చేయడానికి, మధ్యలో ప్రాసెస్ ఉంటుంది, ఎంత ఖర్చు రావచ్చు అండి? దానికి ఒక 300 ఖర్చు వస్తుంది సార్. ఇది మొత్తం పెట్టడానికి అంటే కూల్ పని వాళ్ళకి వచ్చేసి వాళ్ళ ఛార్జ్ వచ్చేసి 250 ఇస్తున్నాం సార్ పర్ డే. ఒక 100 కేజీలు కట్ చేయాలంటే ఎంతమంది కూలీలు కావాలి? 4 కూలీలు కావాలి సార్. 4 కూలీలు కట్ చేసి దాన్ని పేర్చడం, మళ్ళీ దీంట్లో పెట్టడం అంతా వాళ్ళే చూసుకుంటారు? వాళ్ళే చూసుకుంటారు. మళ్ళీ 3 రోజుల తర్వాత ఎండిన తర్వాత కూడా వాళ్ళే ప్యాకింగ్ కూడా వాళ్ళే చేస్తారు సార్? కేజీ లెక్క లెక్కిస్తారా లేకపోతే? కేజీ లెక్క. కేజీ లెక్కన? కేజీ లెక్క. అయితే ఒక రోజుకి మొత్తం వాళ్ళ పని ఏంటంటే 5 కేజీలు 5 కేజీలు కటింగ్ సార్. ఓకే, ఇప్పుడు ఈ సోలార్ డ్రైవ్స్ లేక ముందుకి ఇప్పుడు వచ్చిన తర్వాత రైతులకు కలిగే ప్రయోజనం ఏముందో చెప్తారా? చెప్తాం సార్. ఇది వరకు సార్ రైతులు పండిపోయిన ఫ్రూట్ ఉంటే సీజన్ లో మాత్రానికి ఈ ఫ్రూట్ ఎక్కువ కాస్ట్ వెళ్ళదు. అన్ సీజన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే సార్ రైతులకు కూడా ఉపయోగం రానంత విధంగా ఈ రేటు డౌన్ అయిపోద్ది సార్ నిమ్మకాయ రైతులు. అప్పుడు ఏంటంటే సార్ మనం డ్రైవర్ ఉపయోగించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఏ టైం అయినా సరే రైతులకి గిట్టుబాటు ధర వచ్చేటట్లుగా అవుతుంది సార్. గాంధీ గారు, ఇప్పుడు మీరు ఈ సోలార్ డ్రైవర్ లో నిమ్మకాయలు అయితే డ్రై చేస్తున్నారు కదా, ఇంకా ఏమన్నా డ్రై చేసే అవకాశం ఉందా దీంట్లో సార్? బనానా, పైనాపిల్, మ్యాంగో, టమాటా, దొండ, బెండ బేరా కూడా చేయొచ్చండి. కాకపోతే మేము నెక్స్ట్ ఇయర్ ఏంటంటే సార్ ప్రీ సీజన్ బట్టి ఇది ట్రై చేసాం సార్, సక్సెస్ అయింది బాగా. నెక్స్ట్ ఏంటంటే సార్ బనానా ఒకటి, మ్యాంగో ఒకటి చేద్దామని ట్రై చేద్దామని చూస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు మీరైతే 700 కేజీల కెపాసిటీతో పెట్టుకున్నారు కదా? అవును సార్. ప్రతిరోజు అంటే మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్ గా డ్రై చేస్తున్నారా లేకపోతే? లేదు సార్, ఫుల్ ఫ్లెజ్డ్ గా డ్రై చేస్తున్నాం సార్. ఎందుకంటే సార్ రైతులు మాకు ఎక్కువ మంది ఉన్నారు, లెమన్ రైతులు. ఓకే, ఆ రైతులు మనకి ఇవ్వటం వల్ల మేము ఇక్కడ నుంచే దాన్ని ఓకే రెగ్యులర్ గా డ్రై చేసుకునే విధంగా కంపల్సరీ గా మెటీరియల్ అందుతుంది. 7 డ్రైవర్లు ఇన్స్టాల్ చేసుకోవడానికి ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తాయి? 7 డ్రైవర్లు ఇన్స్టాల్ చేసుకోవడానికి 6 సెంట్స్ కావాలి సార్. 6 సెంట్లు? 6 సెంట్లు కావాలి. 6 సెంట్ల? 6 సెంట్లు సార్. ఓకే, అంటే బయట కోసుకోవడానికి అన్ని స్పేస్ అన్ని సార్. ఇప్పుడు మరి దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయా లేకపోతే మెయింటెనెన్స్ కానీ సార్? దీంట్లో మెయింటెనెన్స్ అంటే సార్ ఈ డ్రైవర్స్ పరంగా ఏమి ఇబ్బంది లేదు సార్. మనకంతా కూడా సోలార్ ద్వారా జరుగుతుంది కాబట్టి కరెంట్ ఖర్చు కూడా లేదండి. మనకి ఎప్పుడైనా పాడవుతే ఇది ఒక్కటే పాడవుద్ది సార్. షీట్ పైన ఈ షీట్ బాగానే ఉంటుంది సార్. ఈ కింద షీట్ మాత్రానికి పాడవుద్ది సార్. ఇది ఒక్కటే. రెండు షీట్లు ఉంటాయి సార్. ఈ రెండు షీట్లు ఒక షీట్ ఒకటే పాడవుతుంది. కాకపోతే ఈ సర్వీస్ ప్రొవైడ్ కూడా రైజర్ సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళే ఇస్తున్నారండి. మనకి ఇబ్బంది లేకుండా చేసి పెడుతున్నారు సార్. ఇప్పుడు మరి ఏదైతే సమ్మర్ బాగానే ఎండలు ఉన్నాయి, ప్రాబ్లం లేదు, వర్షాలు లాంటివి ఏమైనా వచ్చినప్పుడు పరిస్థితి అంటే ఏమవుతుంది అంటే సార్ ఇవన్నీ ఉండటం వల్ల మనకి సెక్యూరిటీ బాగా ఉంది, ముక్కలు కూడా ఏం పాడవండి. ఎంత వర్షాలు వచ్చినా ఏదో ఒక గంట అయినా 2 గంటలైనా మనకి సన్ డ్రై వస్తుంది సార్. ఆ టైంలో మనకి డ్రై అవుతా ఉంటుంది సార్. అంతేగాని లోపలికి వాటర్ వెళ్ళటం అసలు అలాంటి ఇబ్బంది ఏమి లేదు సార్. ఎండ రాలేదు కాబట్టి కుళ్ళిపోవటం లేదు సమస్య ఉంది. అంటే దీనికి ఫ్యాన్లు ఉన్నాయి సార్. ఫ్యాన్ల ద్వారా ఏమవుతుంది అంటే వాటర్ కంటెంట్ అంతా కూడా ఈ జల్లెడు ద్వారా బయటకు వచ్చేస్తుంది సార్. కాబట్టి మనకి మొక్క పాడవటం అనేది ఏమి లేదు సార్. బూజు కూడా పట్టదు సార్ వర్షాకాలం అయినా చలికాలం అయినా. అంటే వర్షాలు పడినప్పుడు డ్రై అవడానికి టైం పట్టింది ఎక్స్ట్రా? అంటే ఇప్పుడు మన ఈ సన్ డ్రై టైంలో ఏమవుతుంది అంటే సార్ 3 నుంచి 4 రోజులు లోపల డ్రై అయిపోతుంది. ఇది ఏమవుతుంది అంటే సార్ వర్షాకాలం కొంచెం శీతాకాలం వచ్చేసరికి సన్ డ్రై తక్కువగా ఉంటది కాబట్టి 1 వీక్ పట్టింది సార్. 1 వీక్ పట్టింది. 1 వీక్. ఓకే, అలాగే ఇప్పుడు మీరు కంపల్సరీ డ్రై చేసే ఎండ పెట్టాలా? అవును సార్, కటింగ్ చేసే ఎండ పెట్టాలి సార్ ఏవైనా సరే. ఏవైనా సరే. ఇప్పుడు మీరు ఈ సోలార్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కంపెనీ వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా ట్రైనింగ్ లాంటిది ఏమైనా ఇస్తారా?
అంటే సోలార్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కంపెనీ వాళ్ళే వచ్చేది సార్, వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేసేలేరు సార్. అంటే ఇప్పుడు ఎట్లా ట్రై చేసుకోవాలి? అది ట్రైనింగ్ ఇచ్చారు సార్, సుజిన్ అని వాళ్ళ మార్కెటింగ్ మేనేజర్ అనుకోండి సార్, సుజిన్ గారు వచ్చేసి మాకు ఒక 3 టైమ్స్. ఓకే, అసలు ట్రైనింగ్ ఇవ్వటం అనేది ఎన్ని ఎకరాలు ఉన్న రైతులు ఈ సోలార్ డ్రైయర్స్ ఇన్స్టాల్ చేసుకుని ఏదైనా డ్రై చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అంటారు మీ అనుభవంలో? మా అనుభవంలో సార్ ఒక 5 ఎకరాలు ఉంటే దీన్ని రెగ్యులర్ గా ఆపకుండా ఇన్స్టాల్ చేసుకుని రన్ చేసుకోవచ్చు. ఒకే రైతుకి 5 ఎకరాలు లేకపోయినా పక్క రైతులను కలుపుకునే చేసుకోవచ్చు. బాగుంటుంది. ఒక 5 ఎకరాలు ఉన్న రైతు అయితే కనుక మినిమం ఒకటి సరిపోద్దా? సరిపోద్ది. 3 డ్రైవ్స్ తీసుకోవచ్చు. 3 డ్రైవ్స్ అంటే కనీసం 300 కేజీస్ కెపాసిటీ ఉన్న తీసుకుంటే బెటర్ ఉంటారు. బెటర్ సార్. గాంధీ గారు మీ అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఈ సోలార్ డ్రైయర్ సంబంధించినటువంటి రహేజ సోలార్ కంపెనీ ప్రతినిధిని అయితే అడిగి అసలు ఎటువంటి సోలార్స్ ఇస్తారు, ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారు, ఈ బైబ్యాక్ అగ్రిమెంట్ ఏంటనేది అన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే అండి. లక్ష్మణ్ గారు చెప్పండి, ఇప్పుడు మీ దగ్గర అయితే ఇల్లు సోలార్ డ్రైయర్స్ తీసుకుని చేస్తున్నారు, అంతా మీ సోలార్ డ్రైయర్స్ అంటే ఏ పంటను బట్టి రకాలు ఉంటాయా, లేకపోతే ఏ పంటకైనా ఇలాగే ఉంటాయా, అసలు ఏం కొంచెం వివరంగా చెప్తారా? ఇది యాక్చువల్లీ హరివిల్లు ఎఫ్పిఓలో పరంగా అయితే మనకి నిమ్మ పంట ఎక్కువ ఉంటుందండి. ఇది మన ఏలూరు సరౌండింగ్ లో నిమ్మ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఈ హరివిల్లు వాళ్ళు ఓన్లీ నిమ్మ వరకే పండిస్తున్నారు. మనకి ఇక్కడే కాకుండా మనకి నూజివీడు సమీపంలో మనకి వడ్లమానులో ఎఫ్పిఓస్ ఉన్నాయి, కనసానిపల్లి ఎఫ్పిఓస్ అనేక రకాలుగా ఉన్నాయి. మనకి కనసానిపల్లి వడ్లమాను అనే ప్రదేశంకి వచ్చేసి మనకి మామిడి ఫేమస్. అక్కడ ఎట్లా అంటే ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూ లేని సమయంలో రైతులు దీన్ని మంచిగా ఉపయోగించుకునే విధానం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మంచి క్వాలిటీ ఉన్న మామిడి వచ్చి 20 రూపాయలు ఆ సమయంలో, దీన్ని ఉపయోగించుకోకపోయినా ఏం పర్లా, అవి మసి మొంగ వచ్చిన కాయలు అటువంటి మార్కెట్ లేని సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ 4 రూపాయలు 5 రూపాయలు లేదా గాలి దుమ్ములు వచ్చి కాయలు రాలిన సమయంలో మనం డ్రైయర్ని మంచిగా ఉపయోగించుకుంటే మనకి దానికి మించి మంచి ఫ్రూట్ కి ఎంతైతే వాల్యూ వస్తుందో అంతే వాల్యూ వచ్చే అవకాశం దీంట్లో ఉంటుంది. మ్యాంగో డ్రైయర్ వేరు ఉంటుంది, దీని డ్రైవర్ లేదు. డ్రైయర్ మనకి ఏదైనా ఇదే ఉంటుందండి. ఇది యాక్చువల్లీ మనకి ఒక రో వచ్చి 100 కేజీస్ కెపాసిటీ. ఇవి యాక్చువల్లీ 6x100 600 కేజీస్ కెపాసిటీ. ఇవి ఏ ఫ్రూట్ అయినా ఇదే డ్రైయర్ లో మనకి ప్రాసెసింగ్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్ చిన్న రైతులకి లైక్ 2 to 5 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి అట్లా సరిపోద్ది, ఇది మేనేజ్ చేయొచ్చు ఈ 3 to 4 యూనిట్స్ తీసుకుని. అట్లా కాకుండా ఏదైనా బిజినెస్ పరంగా కమర్షియల్ పరంగా చూసుకునే రైతులకి అయితే కనుక మనకి పాలిహౌస్ వస్తాయి, లైక్ టన్నెల్ ఫామ్ 500 కేజీస్ అండ్ 1000 కేజీస్ వస్తాయండి. అవి మనం పెద్ద రైతులకి సజెస్ట్ చేయొచ్చు, అది ఉపయోగపరచుకునే విధానం జరిగింది. దీని ప్రైస్ ఎంత పడుతుంది? వాటి ప్రైస్ 100 కేజీ యాక్చువల్లీ మా దగ్గర బేసిక్ 20 కేజీస్ నుంచి స్టార్ట్ అయిందండి. 20 కేజీస్ మేము ఎటువంటి బైబ్యాక్ ప్రొవైడ్ చేయము మేము కంపెనీ తరపు నుంచి, అది మీ మార్కెట్ వాల్యూ మీరు చూసుకోవాల్సిన విధానం జరిగింది. 40 కేజీస్ నుంచి మేము బైబ్యాక్ ప్రొవైడ్ చేస్తాం, లైక్ 40 కేజీస్ వచ్చేసి మనకి 48,150 రూపీస్ ఉంటది. దానికి 5% జిఎస్టీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ విడిగా యాడ్ చేసుకోవాల్సి ఉంటది. ఇది 100 కేజీస్ డ్రైయర్ కదా, 1,25,000 దీని ప్రెసెంట్ ప్రైస్. మినిమం మీరు 20 కేజీలు స్టార్ట్ అవుతున్నాను, దాని ప్రైస్ ఎంత ఉంటుంది? 20 కేజీలు దాని ప్రైస్ 24,150 రూపాయలు పడుతుందండి. దానికి 5% జిఎస్టీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మనం విడిగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దాదాపుగా 5,000 వరకు అవుతుంది. 5,000 వరకు అయింది. మీకు ఇంకా 20 కేజీలు 40 కేజీలు 100 కేజీలు 20, 40, 60, 80, 100 కేజీలు ఇవి మనకి బేసిక్ ఈ మోడల్లో వస్తాయండి. యాక్చువల్లీ మనకి 20 కేజీస్ వచ్చి 8 స్క్వేర్ ఫీట్ × 4 వస్తుంది, 32 స్క్వేర్ ఫీట్ వస్తుంది టోటల్. ఇది 100 కేజీస్ వచ్చేసి మనకి 4 × 40 స్క్వేర్ ఫీట్ లెంత్ వస్తుంది, 4 ఏమో విడ్త్ వస్తుంది. ఈ తర్వాత ఇది చేంజ్ అయిన తర్వాత బేసిక్స్ తర్వాత మనకి ఇవి అడ్వాన్స్ లైక్ పాలిహౌసెస్ వస్తాయి, అది 500 కేజీస్ అండ్ 1000 కేజీస్. 500 లో వచ్చేసి మనకి 24 స్క్వేర్ ఫీట్ లెంత్ వస్తుంది అండి, మనకి 8 స్క్వేర్ ఫీట్ విడ్త్ వస్తుంది. లైక్ మన డాబా పైన కొంచెం పెద్ద డాబా అయితే మనం దానిపైన కూడా కమర్షియల్ యూనిట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా రైతులు కనుక ఈ సోలార్ డ్రైయర్స్ తీసుకోవాలంటే కనుక మీ దగ్గర ఆల్రెడీ తీసుకున్న ఎఫ్పిఓలు ఉన్నారు కదా, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఇస్తుంటారా ఎవరైనా? మేము ఖచ్చితంగా ఎవరికన్నా రైతుకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు పలానా మేము జరిగే ప్రదేశానికి వెళ్ళి చూడాలి అంటే కనుక మేము ఆ సమీపంలో మాకు ఫర్ ఎగ్జాంపుల్ హరివిల్లు సమీపంలో ఏలూరు నుంచి నూజివీడు నుంచి రైతులు ఎవరైనా కాంటాక్ట్ చేస్తే మేము పలానా చోటకి వెళ్ళండి, మీకు అవగాహన వచ్చిన తర్వాత తీసుకుండా అనే సజెషన్ మేము చేస్తాం. ఏపీ తెలంగాణలో ఏ ప్రాంతాల్లో మీ డ్రైయర్స్ ఉన్నాయి? ఏపీ పరంగా వస్తే మనకి ఇక్కడ వైజాగ్ సైడ్ మనకి 6 యూనిట్స్ ఉన్నాయండి, 6 ప్లేసెస్ లో. అండ్ నెక్స్ట్ మనకి ఏలూరు సమీపంలో 1, నూజివీడు సమీపంలో 2. ఇట్లా మనకి ఏపీలో ఎట్లా లేదన్నా మనకి 10 to 12 ప్లేసెస్ లో ఇట్లా ఉన్నాయి. మనకి తెలంగాణలో హైదరాబాద్ సమీపంలో 50 కిలోమీటర్స్ లో ములుగులో ఒక యూనిట్ ఉంది, పెద్ద యూనిట్. అట్లా నల్గొండలో ఉంది. నెక్స్ట్ ఇట్లా మాకు అక్కడ ఒక 8 to 9 యూనిట్స్ తెలంగాణలో ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గర బైబ్యాక్ కూడా ఉంది అంటున్నారు. జనరల్ గా లెమన్ ఎండబెట్టిన తర్వాత ఏం చేయాలో రైతులకు తెలియదు, అదైతే మీరు కొంటున్నారు బాగానే ఉంది. అవును, ఏదైనా ఏ పంట అయినా మీరు బైబ్యాక్ చేస్తారా? యాక్చువల్లీ మేము ఒక 15 నుంచి 15 నుంచి 16 ఇవి ఉంటాయి పంటలో, అవి వరకు మేము బైబ్యాక్ చేసే విధానం. లైక్ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పండే ఎటువంటి పంట అయినా లైక్
టమాటాని మేము బైబ్యాక్ చేస్తాము. ఓకే. అండ్ కాకరని బైబ్యాక్ చేస్తాము. క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ మేము బైబ్యాక్ చేస్తాం. నిమ్మ ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మ ఉంది, ఫార్మర్ కి మేము 350 నుంచి 380 రూపాయలు ఇచ్చే ఇది జరుగుతుంది. ఒక కేజీకి వాళ్ళు 10 కేజీలు చేస్తే మనకి 1 కేజీ డ్రై ప్రొడక్ట్ వస్తుంది. అయినా వాళ్ళకి ఎట్లా లేదన్నా 120 to 170 రూపీస్ దీంట్లో ప్రాఫిట్ కలిగే విధానం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు అన్ని పంటలు కూడా అదే మీరు చెప్తున్న మీ దగ్గర ఉన్న 16-20 రకాలు మాత్రం బైబ్యాక్ చేస్తాం. మేము బైబ్యాక్ చేస్తాం. బైబ్యాక్ చేసే అగ్రిమెంట్ తోటి మీరు సేల్ చేస్తారా లేదా ఎట్లా? మేము బైబ్యాక్ వాళ్ళు మేము ఇచ్చిన క్వాంటిటీ వాళ్ళు ఎంత క్వాంటిటీ ప్రొవైడ్ చేసినా మేము రెడీగా ఉన్నాం తీసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి బయట ఎక్కడన్నా మార్కెటింగ్ అవకాశం దొరికితే మీరు అక్కడే మంచి ప్రైస్ ఇస్తుంటే మీరు అక్కడే ఇవ్వచ్చు. లేని పరిస్థితుల్లో ఎందుకంటే ఫార్మర్స్ ఇప్పుడు ఎంతవరకు డ్రైయర్ తీసుకుందామనే ఆలోచనలో ఉంటున్నారు. ఆ తర్వాత వాళ్ళకి బైబ్యాక్ అవగాహన కొంచెం తక్కువగా ఉంటుంది. అది కూడా మేము ఫార్మర్ కి ఫుల్ఫిల్ చేయడానికి మేము బైబ్యాక్ చేసే విధానం కూడా మేమే చేస్తున్నాం. ఓకే. అంటే సార్ ఇప్పుడు మీరు బైబ్యాక్ చేస్తారని డ్రై చేస్తారు, అవును, మీరు ఒకవేళ తీసుకోపోతే ఎండిపోయిన నిమ్మకాయ ఏం చేసుకుంటారు? లేదు లేదండి, మేము బైబ్యాక్ అగ్రిమెంట్ ప్రొవైడ్ చేస్తాం. డ్రైయర్స్ తో పాటు బైబ్యాక్ అగ్రిమెంట్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఎంత లైఫ్ స్పాన్ ఉంటే అంత లైఫ్ స్పాన్ మేము కవర్ చేస్తాం. మేము ఎప్పుడు మేము సందేహం మా సైడ్ నుంచి ఏమి మిస్టేక్ ఉండదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. చివరిగా ఈ డ్రైయర్స్ ఉపయోగించి రైతులు ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు చెప్తారు? రైతులు యాక్చువల్లీ బయట మార్కెట్ లేని సమయంలో గానీ లేదా క్వాలిటీ లెస్ ఫ్రూట్ ఉన్నప్పుడు గానీ దీంట్లో డ్రై చేసుకోవడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్ చాలా మిగులుతుంది. బయట యాక్చువల్లీ 2 to 3 ఇయర్స్ బ్యాక్ మనకి ఈ సమీపంలోనే బయట ఫీల్డ్ లో వదిలేసిన రోజులు ఉన్నాయి, అట్లా బయట పారేసిన రోజులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి అనే ప్లేస్ లో తీసుకుంటే మా డ్రైయర్స్ అక్కడ ఉన్నాయి, ఒంటిమెట్ట సమీపంలో. ఇంతవరకు వాళ్ళు టొమాటో వేస్ట్ చేసి పారేసేవాళ్ళు. చూస్తూ ఉంటాం. అటువంటిది ఇప్పుడు మనకి సోలర్ డ్రైయర్స్ యూజ్ చేసుకుని వాళ్ళు అనేక రకాలుగా యూజ్ చేసి మాకే బైబ్యాక్ ఇచ్చే విధానం చేస్తున్నాం. మేమే బైబ్యాక్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర. లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీ సోలార్ డ్రైయర్ సంబంధించి వాటి బైబ్యాక్ గురించి వాటి ప్రైస్లు మాతో చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇదండి ఇప్పుడు ఇల్లు అయితే రహజ సోలార్ సొల్యూషన్స్ అనేటువంటి సంస్థ ద్వారా ఈ డ్రైయర్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి రైతులకైతే లేదా ఎఫ్పీఓలకి అయితే అందిస్తున్నారు. ఈ ఎఫ్పీఓలు కానీ లేకపోతే రైతులు కానీ డ్రై చేసుకోవడం ద్వారా మార్కెట్ లో రేట్ లేని సమయంలో డ్రై చేసుకుని మనం వీళ్ళకి బైబ్యాక్ ద్వారా అమ్ముకోగలిగితే కనుక అదనపు ఆదాయం అంటే ఖచ్చితంగా నికర ఆదాయం అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి అయితే అర్థమవుతుంది. మనం ఇంతకుముందు గాంధీ గారితో మాట్లాడడం కదా, ఆయన అయితే గతంలో పారబోసేటువంటి రేట్ లేక తీసుకెళ్లేటువంటి కూలీ ఖర్చు కూడా రాక పారబోసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నిమ్మకాయలను డ్రై చేసుకోవడం వల్ల వాళ్ళకి అదనపు ఆదాయం వస్తుందని చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి బైబ్యాక్ గురించి మనకు లక్ష్మణ్ గారు చెప్పారు కదా, మీరు పూర్తి సమాచారం కోసం కానీ లేదా సోలార్ డ్రైవర్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని మీరు విజిట్ చేయాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో, మరో వీడియోలు మళ్ళీ కలుసుకున్నాం. ఇప్పటివరకు మీరు చాలా సబ్స్క్రైబర్ చూస్తున్నట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ గాంధీ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.